అలాగేరా భాస్కర్ బాసు ఏ విరగదీస్తున్నా డాన్స్ తను సుప్రియ కదా ఇక్కడుందేంటి హే హే సూపర్ కదా ఉంది ఒకసారి వినమని చెప్పవా నా ఉద్యోగం పోతుంది మరి ఇప్పుడు ఏం చేద్దాం ఈ నాగో మేనేజర్ కి ఎక్స్ట్రాలు ఎక్కువ నీరా రోజు మీటర్ చెక్ చేస్తున్నాడు అవునా హీరో గారి దగ్గర టైం తీసుకొని దెబ్బ కొట్టలేదు కరెక్ట్ అన్న హలో సార్ నువ్వు డాన్స్ చేస్తుంటావు కదా అవును సార్ సార్ మీరు నాకు చిన్న హెల్ప్ చేయాలి ఏంటది రే నువ్వు మన కలుద్దాం మరేమో తను బలరామ్ అని నా ఫ్రెండ్ నమస్తే చెప్పు నమస్తే అది ఇతను కథ రాశాడు దాన్ని హీరో గారికి చెప్పించారనుకోండి హీరో గారికి నేనే కదా సరే ఇంతకు అడుగుతున్నావు కాబట్టి చెప్పిస్తారా ఆ అమ్మాయి నాకు చెప్పింది కాబట్టి నేను నీ కథ హీరో గారికి చెప్పిస్తా మరి నాకేంటి ఉపయోగం నేను పెద్ద డైరెక్టర్ అయిన తర్వాత మిమ్మల్ని డ్రైవర్ గా పెట్టుకుంటాను సార్ బాబుకి లేక బర్రె నేడుస్తుంటే కొడుకు శ్రీదేవి కావాలన్నాడంట తింటానికి గద్దలేదు నీకు నువ్వు పెద్ద డైరెక్టర్ పోయి నన్ను డ్రైవర్ గా పెట్టుకుంటావా పాపా సార్ అలా అనకండి సార్ పోనీ మీకు ఏం కావాలో చెప్పండి సరే నాకు 5000 తేగలను మీరే చెప్పండి సార్ సరే నాకేం వస్తావు చెప్పు అది ఓ 200 ఇచ్చుకోగలను సార్ అడుక్కునేవాడు అనుకుంటున్నావా సార్ బిచ్చి వేస్తావా బాబు సార్ ఆగండి సార్ అంతకంటే ఇచ్చుకోలేను సార్ మీరే కొంచెం ఎలాగైనా సరే ఇంత మధ్యలో ఆడుతున్నావు కాబట్టి ఇప్పుడు 500 సార్ మిగతా 4500 అక్కడ కథ ఓకేనాకి నమస్కారం సెటు మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే పెట్టు చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ థ్యాంక్ యూ వెళ్ళొస్తానండి థ్యాంక్స్ రా ఓకే ఓకే వస్తాం రా ఇంటర్ బిల్డింగ్ రాలేదు సార్ నమస్తే సార్ నమస్తే రండి 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 తెచ్చారా తెచ్చాను చెడి 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 నువ్వు బయటరే ఇదిగోండి సార్ ఇక్కడ సంతకం పెట్టి డబ్బులు తీసుకో సంతకం అవును సార్ రసీదు మీద సంతకం ఉంటే ప్రూఫ్ అనేది ఉంటుంది కూర్చోవయ్యా తప్పైపోయిందండి ఏం అనుకోద్దండి మా వాడికి ఏం తెలియదండి నువ్వు ఆగరా సంతకం కావాలి సంతకం అవును సార్ ప్రూఫ్ కోసం హీరోయిన్ కలవటండి మాట్లాడుకున్నారా సంతకం కావాలండి సంతకం ఇచ్చేయి సార్ ఈ రోజు పని అయిపోతుంది కదండి మా అమ్మ గాజుల మీద డబ్బులు తెచ్చారండి ఈ సెంటిమెంట్ డైలాగులు మాకెందుక రోజు దొత్తనట నువ్వురా ఓ పూల చక్క వాళ్ళ కందరు నైపిజారా రే ఓ డేంజరస్ మీ సార్ ఈ రోజు చాలా మంచి ముహూర్తం అండి ఈ ముహూర్తానికి ఖచ్చితంగా తప్పకుండా ఒప్పుకుంటారండి నీ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది సార్ ఇక్కడ నుంచో అలాగే కదా ఉంటాను అరే బాజార్ ఆ తు బయట జావ్ ఆ నీ అబ్బా నీ ఒత్తికి దీపాల రోజు నీ పట్టిస్తారా రే హిట్ కొట్టబోతాం అప్పుడు నీ సంగతి చెప్తాం బయట సార్ వెళ్దామా కలుద్దామా సార్ ఉండవయ్యా ఊరికే నస్ పెట్టమాక ఆయన మంచి మూడు చూసుకొని చెప్పని ఉండా ఇదిగో సార్ లోపల మూడు బాల ఇవాళ కుదిరేటట్లేదయా సార్ నువ్వేం కంగారు పడుకో ఇవాళ హీరో గారు అవుట్డోర్ వెళ్తున్నారు ఓ నెల రోజులు వచ్చేస్తారు రాగానే చెప్పించేస్తా అమ్మో నెల రోజులా కష్టం అండి నేను వచ్చేప్పటికే 6 నెలలు అయింది నేను ఎప్పుడు ఖర్చు చెప్పాలి ఎప్పుడు సినిమా తీయాలి లేట్ అయిపోతుందండి నేను వచ్చే దీపావళికి సినిమా రిలీజ్ చేయాలి సార్ ఏందే రేపు దీపావళికి అవును సార్
నీకేనా మెంటలైందయా సార్? ఈ రోజు అలాగేనా కట్ చెప్పాలండి. ఏందయ్య ముండల్లో మాట్లాడతావు? సార్ మీరు ఏమైనా అనుకోండి, ఈ ముహూర్తానికి కట్ చెప్తే సినిమా సూపర్ హిట్ అండి. ఏందయ్య సూపర్ హిట్? లోపల మూడు బాలేదరా మగడా అంటే సార్, నా కథ విన్నాడంటే నా సామి రంగా లేనివుడు వచ్చేస్తాండి. నీ బొచ్చు బాబు నా కర్మగాలి నా బుద్ధకై నీలాంటి మెంటల్లో కొడితే పెట్టుకో. ఇదిగో నీ డబ్బులు డబ్బులు అడిగి కావాలి. నేను కట్ చెప్పే చదువుతాను ఇక్కడ నుంచి. నువ్వు కట్ చెప్పాలంటే కదా నువ్వు పెద్దగా మాట్లాడకయ్యా. ఇదిగో ఒక నెల రోజులు ఓపిక పెట్టి. నెల రోజులా? అయ్యా నేను కట్ చెప్పను ఎక్కడి నుంచి కదా, నేను ఈ ముహూర్తానికి కట్ చెప్తాను. సార్ బాస్ దగ్గర కచ్చేపిస్తారని చెప్పి 500 తీసుకున్నాడు సార్. తెలుగులో మాట్లాడతాడు సార్. ఇప్పుడు వరకు తెలుగు రాడు పాస్వర్డ్ పాస్వర్డ్ హిందీలో మాట్లాడారు సార్. మేము పల్లెటూళ్ళని అబద్ధాలు ఆడాం సార్. తల్లి తోడు సార్, అమ్మ గాజులు మా 500 ఇచ్చాను సార్. 6 గాజులతో వచ్చాను సార్. చివరికి ఒకే ఒక గాజు మిగిలింది సార్. సార్ మేము అబద్ధాలు ఆడాం సార్. ఇప్పుడే నువ్వు కట్ చెప్పాలి. లోపల రా, లోపలగా బాబాయ్. నువ్వు లోపల రా. ఒరే డ్రైవర్ గా నీ సంగతి రాజు చూద్దాం రా. ఎవడు బాబాయాడు? ఆడి దగ్గర కథ అంటావు బాబాయ్? ఎవడి దగ్గర ఏ విషయం ఉంటుందో ఎవడో తెలుసు. ముందు వాడిని కథ మొదలు పెట్టి సార్. నువ్వేంటే దిక్కులు చూస్తావా? వస్తున్నాడా? కూర్చో బాబాయ్. అదా కూర్చో సార్. నేను ఆయన ఫ్యాన్ అండి. ఆయన పక్కన అలా కూర్చుంటానండి, కింద కూర్చుంటాను సార్. సర్లే మొదలుపెట్టు. ఓం శ్రీ ఆంజనేయ నమః. సార్ ఇప్పుడు ఎత్తంగానే. ఎత్తంగానేనా? ఏంటి ఎత్తేది? తెర సార్, మా ఊళ్ళో బొమ్మ వేసే ముందు తెరెత్తుతారు కదండి, అదే సార్. నువ్వు ఎవరి దగ్గర పనిచేసావు? డైరెక్టర్ నాగేశ్వరరావు గారి దగ్గర అండి. నాగేశ్వరరావు గారి దగ్గర? బాబాయ్ హలో. నమస్తే సార్. ఎవరు? నేను సంతోష్ బాబుని మాట్లాడుతున్నానండి. నమస్తే సంతోష్, బానవయ్యా? ఏం లేదు సార్. మీ దగ్గర మీ పేరేంట? బలరామ్ అండి. బలరామన్ ఎవరన్నా పనిచేశారండి? బలరామన్ మన దగ్గర ఏమన్నా పనిచేశారంటే? అదే సార్, చేరగానే డైరెక్టర్ అయిపోతానన్నాడే. ఆడు చాలా అధికారులయ్యా. అసలు ఇలాంటి వాళ్ళ వల్ల ఇండస్ట్రీలో సర్వనాశనం అయిపోతుంది. ఇవాళ చేరాడనుకో, రేపు మార్నింగ్ కల్లా డైరెక్టర్ అయిపోదాం అనుకుంటాడు. ఓవర్ అంబిషియస్ ఫెలో. అలాంటి వెదవల్ని దగ్గర చేరని మాక. అలాగే సార్, థ్యాంక్ యూ సార్. అర్థమైంది అర్థమైంది. నా గురించి బాగా చెప్పారా సార్? ఆయన దగ్గర 2 రోజులు పనిచేసావయ్యా? 3 నెలలు పనిచేశానండి. 3 నెలలు? అవునండి. 3 నెలలు పనిచేసి సినిమా ఎడ తెస్తావయ్యా? ముందు కథ వేనండి సార్. కథ చెప్పే పద్ధతిలో మీకే తెలిసిపోతుంది కదండి బాగా చేయగలనో లేదో. బాగా చెప్పొచ్చు, కానీ సినిమా సరిగ్గా తీయపోతే అసలు ఎక్స్పీరియన్స్ లేకుండా ఎట్ట తెస్తావయ్యా? ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా? మణిరత్నం, రామ్ గోపాల్ వర్మ సినిమాలు తెలియదా? సూపర్ హిట్లు కొట్టలేదా? వాళ్ళు రామ్ గోపాల్ వర్మ, మణిరత్నం, వాళ్ళతో నీకు పోలికేంటి? ఇప్పుడు వాళ్ళకి పేరు వచ్చింది గానీ ఒకప్పుడు వాళ్ళు కూడా నాలాంటి బలరాంలే కదండి. ఏంటో ఎక్కువ మాట్లాడుతున్నావు, అసలు నీకేం చేశాను? ఒక సినిమా కూడా తీయకుండా? అసలు సినిమాలు తీసేవాళ్ళ కంటే చూసేవాళ్ళకి ఎక్కువ తెలుసు సార్. సార్ సార్ కథ వినండి సార్, కథ వినండి సార్, కాళ్ళు పట్టుకుంటాను. నేను చేయనయ్యా. ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళతో సినిమా చేసేది ఫ్లాప్ అయితే నా భవిష్యత్తు ఏమవుద్ది? మీ 8 సినిమాలు వరుస హిట్లు, 9వది అట్టర్ ఫ్లాప్ అయింది. మీ భవిష్యత్తుకి ఏమన్నా తేడా వచ్చిందా సార్? సినిమాలు చేస్తూనే ఉన్నారు కదా సార్. ఎవరు చెప్పారా నీకు? ఎవరు చెప్పారా నీకు ఆ సినిమా ఫ్లాప్ అని? 136 సెంటర్ లో 50 రోజులు ఆడింది తెలుసా? అది కొత్త రికార్డు. ఎక్కడ ఆడింది సార్? ఆడిచ్చారు. అయినా మీరు నన్ను చెంచగలని నమ్మదు సార్. మేము మీ ఫ్యాన్స్, నిజమే చెప్తాం. ఇంటర్ తొక్కలో ఫ్యాన్స్? వద్దు సార్, ఫ్యాన్స్ ఏమన్నది సార్. మీ సినిమా రిలీజ్ అయితే కటౌట్లు కట్టేది ఈ తొక్కలో ఫ్యాన్సే సార్. మీ సినిమా హిట్ అయితే కాల్ దగ్గరేసుకుని తిరిగేది ఈ ఫ్యాన్సే సార్. మీ సినిమా ఫ్లాప్ అయితే అవమానంతో తలదించుకునేది ఈ తొక్కలో ఫ్యాన్సే సార్. మీకేంటి సార్, హీరోలు హైదరాబాద్ లో హ్యాపీగా తిరుగుతుంటారు, మేమే బయట మొహం చూపించుకోలేక ఇంట్లో తాక్కుంటారు సార్ ఈ తొక్కలో ఫ్యాన్స్. సార్ అసలు మీ సినిమా అట్టర్ ఫ్లాప్ సార్. నువ్వు చెప్పే కదా మేము వినాం, బయటకి వెళ్ళి. సార్ మీరు వినకపోతే నాకు భవిష్యత్తు లేదండి. మీతో సినిమా తీసి వచ్చే దీపావళికి రిలీజ్ చేస్తానని శపథం చేసి వచ్చానండి. అదే కనుక జరగకపోతే ఈ తాగి చచ్చిపోవడం తప్పితే వేరే గతి లేదు సార్. ఏంటి ఇదో టైప్ డ్రామానా? అంటే నువ్వు చెప్పే కథ మేము వినకపోతే ఇది తాగి చచ్చి మమ్మల్ని పోలీసులు పట్టించి బొక్కలు దించాలని నీ ఎదవ ఐడియా? అయ్యో కాదు సార్. ఇదో టైప్ బెదిరింపా? మిమ్మల్ని ఎందుకు బెదిరిస్తానండి, జరగబోయే నిజం చెప్తున్నాను అంతే. ఒకవేళ మీరే కనుక నా సినిమా చేయకపోతే నాకు చావు తప్ప వేరే గత్యంతరం లేదు సార్. చావరా? చావు దైత్రం వదిలిపోద్ది సార్. ఒరే ఎక్కడ కట్టారా? నిన్ను బయట లాగాలని చెప్పిడు సార్. వెళ్ళి పెళ్లి చేసుకో. నన్నేం పర్మిషన్ అడగడానికి రాలేదు కదా, ఇన్ఫర్మేషన్ ఇద్దామని వచ్చావుగా.
నీ పార్టీకి నువ్వు కిస్ కావాలని అడిగితే నేను కుదరదని చెప్పకుండా ఇచ్చి తీరాలి కదా.